హాయ్ అండి, నేను మీ శ్రీలత. వెల్కమ్ బ్యాక్ టు లతారాజు తెలుగు ఛానల్. ఈరోజు మెంతికూరతో రోటీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అది కూడా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసేద్దాం ఎలా తయారు చేసుకోవాలో. 1 ఆనియన్, 3 పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలను ఇలా కట్ చేసి తీసుకోవాలి ఒక ప్లేట్లో. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని బరకగా పట్టుకోవాలి, స్మూత్ పేస్ట్ కాకుండా ఇలా పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ గోధుమ పిండి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోకి 2 స్పూన్స్ సాల్ట్, ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆయిల్, మెంతికూర 1 కప్పు. వాష్ చేసి పెట్టుకోవాలి శుభ్రంగా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మెంతికూరని ఈ పిండిలో వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేలాగా పిండిలో. టూ కప్స్ వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి పిండిలో. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 1-10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత పిండి సాఫ్ట్గా అయ్యింది. ఇందులోకి 1 స్పూన్ శనగపిండి వేసుకోవాలి. వేసుకొని అంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చిన్న రౌండ్ బాల్ లాగా చేసుకొని చపాతి ముద్దలాగా పక్కన పెట్టుకోవాలి. అన్నీ అలానే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పూరీ పేట తీసుకొని గోధుమ పిండి ఇలా జల్లుకుంటూ చపాతి చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆయిల్ని కొంచెం తీసుకొని బ్రష్కి ఇలా చపాతి పైన రాసుకోవాలి. బ్రష్తో రాసుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం గోధుమ పిండి వేసి మనం పరోటాలు చేసుకుంటాం కదా, పరోటా లాగా చేసుకోవాలి. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నేను ఇంకొకటి చేసి చూపిస్తున్నాను. సేమ్ దీనిలాగే కొంచెం గోధుమ పిండి చల్లుకొని చపాతీ ముద్దను పెట్టి ఇలా చపాతీలాగా చేసుకోవాలి. చేసుకొని బ్రష్తో ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా మడుచుకోవాలి. మళ్ళీ కొంచెం గోధుమ పిండి వేసి పరోటా లాగా చేసుకోవాలి. అంతే, ప్లేట్లోకి తీసుకోవడమే. ఇప్పుడు ఒక తవా తీసుకొని వేడి చేసుకున్న తర్వాత ఇలా ప్రెష్ చేసుకుంటూ పరోటాని కాల్చుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకుంటూ
అంతే రెడీ. ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. ఇంకొకటి కూడా చూపిస్తున్నాను, ఇది కూడా సేమ్ అలానే కాల్చుకోవాలి. మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు, చాలా ఈజీ కూడా చేసుకోవడం. ఎప్పుడు చపాతీలా కాకుండా ఇలా కొత్తగా చేసుకోవచ్చు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.